రెవెన్యూ వ్యవస్థలో అవకతవకలు అవినీతిని నిర్మూలించి పారదర్శకత కోసం తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేసిందని రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల ఎంపీపీ చంద్రయ్య గౌడ్ అన్నారు. సోమవారం రోజున కోనరావుపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ధరణి పోర్టల్ను తహసీల్దార్ నరేందర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి నుంచి తెలంగాణలో రిజిస్ట్రేషన్ల విధానం మారనుందని, ధరణి పోర్టల్ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ప్రారంభించారన్నారు. సోమవారం నుండి తెలంగాణలో రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని, తద్వారా తెలంగాణలోని సాగు భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇక సులభతరం కానుందన్నారు. భూముల రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుక్ చేసుకోవాలని, ఆ తర్వాత స్లాట్ సమయానికి ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్తే కేవలం 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ ప్రక్రియ జరిగిపోతుందన్నారు. గతం తరహాలో పేజీలకు పేజీల డాక్యుమెంట్లు, పత్రాలకు బదులుగా పనులు వేగవంతం కానున్నాయని, ఆధార్ కార్డు నంబర్ ఎంటర్ చేస్తూ భూమి యజమానుల వివరాలు కనిపించేలా ధరణి వెబ్సైట్ను రూపొందించారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చారి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాఘవరెడ్డి, సిస్ డైరెక్టర్ తిరుపతి, ఎంపీడీఓ రామకృష్ణ, కార్యాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ప్రతి తహసీల్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసర్ చేసే సేవలు కూడా ఇక్కడ ఇవ్వబడుతున్నాయి. వ్యవసాయ భూములన్నీ కూడా మండలం ప్రతి వ్యవసాయ భూమి ఇక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకునే వారు సంబంధిత మీసేవా సెంటర్కి పోయి ఇద్దరు సాక్షులు, ప్లస్ అమ్మేవారు కొనేవారు నలుగురు ఆధార్ కార్డుతో సహా యుక్తంగా మీసేవా సెంటర్కి వెళ్ళినట్టయితే మీ సేవా సెంటర్లో తగిన రుసుము చెల్లించిన తర్వాత వాళ్ళకి స్లాట్ కావాలా, వాళ్ళ కోరుకున్న రోజున కూడా స్లాట్ బుక్ చేయబడుతుంది. ఆ స్లాట్ బుక్ చేయబడిన రోజున ఆ టైంకి ఎంఆర్ ఆఫీస్కి వస్తే ఒక 15 నుంచి 2 నిమిషాల లోపల మొత్తం రిజిస్ట్రేషన్ పూర్తయిపోయి వాళ్ళకి ఒక డ్రాఫ్ట్ పాస్బుక్ కూడా మేము ఇవ్వబడతాయి. ఇక్కడ నుంచి సేవలు ఉపయోగించవలసిందిగా మనం పెట్టుకుంటున్నాం. మొన్న మన ముఖ్యమంత్రి గారు ఈ ధరణి అనేది ప్రారంభం చేయడం జరిగింది. ఇవాళ నుండి మన మండల పరిధి మండల ఆఫీసాల్లో రాష్ట్ర లెవెల్లో ఇవాళ ధరణి రిజిస్ట్రేషన్ వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ఇవాళ మన కోరాపేట మండలంలో మేము ప్రారంభం చేసుకున్నాం. ఇవాళ ఒక 5 ఎకరాలు రిజిస్ట్రేషన్ జరిగింది. వాళ్ళకి వెంటనే దానికి సంబంధించిన కాపీ కూడా రిజిస్ట్రేషన్ ఎంఆర్ఓ గారు అందజేశారు. ఈ రిజిస్ట్రేషన్ మండల ప్రజలు ఏంటంటే గమనించాలి, రిజిస్ట్రేషన్ ఒక 15 నిమిషాలనే మీ లావాదేవీలు అనేది అమ్మినోళ్ళది కొనలేదు వెంటనే మారిపోతుంది. కాబట్టి ఇది మండల ప్రజలు గమనించాలి, దీన్ని వినియోగించుకోవాలి. దీన్ని మన ప్రభుత్వానికి అందరూ ధన్యవాదాలు తెలుపవలసిన అవసరం ఉంది. కావున చరిత్రలో సుదీనమైనటువంటి ఈరోజు, మరి గత పాలకులు ఇన్ని రోజుల నుంచి పాలించినా కానీ ఒక రైతు బాగు కోసం ఆలోచించినటువంటి దాఖలా లేవు. మరి అది ఈరోజు సువర్ణాక్షరాలతో రాసుకోవటమైనటువంటి చరిత్ర ఇలా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేయడము, మరి ఇలా ధరణి అనేది స్టార్ట్ అయ్యి మరి సామాన్య పేద బలహీన వర్గాలకు ఇక్కడ మరి కొండరావుపేట మండలంలోనే తహసీల్ ఆఫీసులోనే మరి రిజిస్ట్రేషన్లు చేయడం అనేది ఈ రోజు నుంచి మొదలైంది. మరి ఇప్పుడు ఈ మొదలైన తర్వాతనే ఒక 4 రిజిస్ట్రేషన్లు కూడా రావడం జరిగింది. వాళ్ళు మీ సేవలు అప్లై చేసుకొని మరి ఈరోజు వాళ్ళకు సమయం కూడా ఇవ్వడం జరిగింది. మరి 4 రైతులకు అంటే మార్పిడి అమ్మడం అనేది కొనడం అనేది ఈరోజు మరి ఇప్పుడే మరి ప్రారంభించడం జరిగింది. మరి ఇట్లాంటి కార్యక్రమం మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇన్ని సంవత్సరాల నుంచి నైజాం పరిపాలన నుంచి ఎప్పుడైతే ఆ రోజు భూములు ఏదైతే చేసిర్రో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏ ప్రభుత్వం కూడా మరి ఇట్లాంటి రైతుకు మండలాఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వెసులుబాటును కలిగించినటువంటి ఒక ఏకైక ప్రభుత్వం ఏదైతే ఉందంటే మరి అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే, అది ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికే దక్కిందనేది ఈ సందర్భంగా చెప్పుకోక తప్పదు.